నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః ఓం శ్రీ దుర్గాదేవి నమో నమః తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు శుభాభివందనములు అలాగే నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు శ్రీ శుభకృత నామ సంవత్సరం మనకి ప్రారంభమవుతుంది కాబట్టి గడిచిన శ్రీ ప్రణామ సంవత్సరం వెళ్ళి శ్రీ శుభకృత నామ సంవత్సరం మనకి ఆరంభం కాబోతుంది కాబట్టి ప్రజలందరూ ఆయు ఆరోగ్యాలతో క్షేమ ఆయు ఆరోగ్యాలు క్షేమ భోగభాగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ శుభకృత నామ సంవత్సరము 12 ద్వాదశి రాశులలో కర్కాటక రాశి గురించి తెలుసుకుందాము. ఈ రాశి పునర్వాస నక్షత్రం 4వ పాదము, పుషమి నక్షత్రము 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రము 4 పాదాలు మొత్తము కలిస్తే మనం కర్కాటక రాశిగా పరిగణలో తీసుకోవాలి. ఈ యొక్క కర్కాటక రాశి శుభకృత నామ సంవత్సరం ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఆదాయము 5, ఖర్చు 5గా ఉంది. ఈ రాశి వారికి సమానముగా కనిపిస్తుంది. అలాగే రాజపూజితము 5, అవమానము 2గా మనం పరిగణలో తీసుకోవాలి. 5 మంది మనల్ని ప్రేమగా ఆదరిస్తే ఒక ఇద్దరు మనకి అవమానకరంగా మన పైన దృష్టి సహకారముతో ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారికి గురుగ్రహం యొక్క ప్రభావం ఉండటం వల్ల యోగదాయకంగా కనిపిస్తుంది. సప్తమ అష్టమ అధిపతిగా శని ఉండటం చేత రాహుకేతువు 10వ స్థానంలో ఉండటం వల్ల అధికంగా ప్రాముఖ్యతతో కూడిన జీవనము సాగిస్తారు కర్కాటక రాశివారు. పట్టుదలతో ఎలాంటి వ్యక్తులైనా కానీ సమస్యలైనా కానీ లెక్క చేయరు. ఆడవారి ప్రభావం మీకు సాకారము, అంటే ఆడవారి యొక్క ప్రభావ సాకారాలు అంది ఈ రాశివారికి మంచి ప్రోత్సాహం కలుగుతుంది. ఈ యొక్క రాశివారి జీవన విధానము ఆనందదాయకము, అలాగే పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు, పుణ్యకార్యాలలో పాల్గొంటారు. ఈ పుణ్యకార్యాలలో పాల్గొనడం వల్ల గ్రహానుసారం అధికంగా పొంది సంఘాలలో మంచి పేరు ప్రతిష్టలు పొందగలుగుతారు. కొంత విరోధమైన బంధుమిత్రుల ద్వారా కొంత మనకు అవమానాలు కలిగే అవకాశాలు ఈ రాశివారికి కనిపిస్తుంది. అలాగే గ్రహాన అనుసంధానం వలన పుత్ర సంతానం ఈ రాశి వారికి సంతాన భాగ్యం అధికంగా కనిపిస్తుంది. కొత్త అభివృద్ధితో పాటు గృహాలలో కూడా శుభకార్యాలు కనిపించవచ్చు. కోర్టు వ్యవహారాలలో విజయం పొందగలుగుతారు ఈ సంవత్సరము. బంధుమిత్రుల కంటే మీ యొక్క జీవిత విధానము బాగుంటుంది. కొన్ని విదేశ ప్రయాణాలు కలగవచ్చు ఈ యొక్క కర్కాటక రాశి వారికి. గురుబలం ఉన్నందువలన చాలా హాయిగా ప్రశాంతంగా ఈ జీవితం ఉంటుంది. ఈ సంవత్సరంలో ఉద్యోగులకు మంచి మార్పులు పొందగలుగుతారు. పనికి తగ్గ గుర్తింపు ఉంటుంది. మీ పైన అధికారుల యొక్క మన్నలు పొంది అభివృద్ధితో పాటు ప్రమోషన్స్ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేయు అందరికీ అనుకూలత, ప్రమోషన్తో కూడిన బదిలీలు అధికంగా జరుగును. అలాగే ఈ సంవత్సరం నిరుద్యోగులకు ఖచ్చితంగా జీవితంలో స్థిరపడటానికి జాబ్ విషయాల్లో చేతికొచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది. ఏదో ఒక ఉద్యోగం తప్పక వచ్చును నిరుద్యోగులకు. ఈ సంవత్సరంలో ప్రైవేటు సంస్థల్లో పనిచేసే వారికి మంచి పేరు ప్రతిష్టలు గడించి మీ యొక్క ప్రమోషన్స్ తప్పక పొందగలుగుతారు. లేట్ అవుతున్న ప్రమోషన్స్ తప్పక పొందగలుగుతారు. ఈ సంవత్సరంలో రాజకీయ నాయకులకు పేరు ప్రఖ్యాతలు, ప్రజల్లో మంచి గుర్తింపు ఉంటుంది. అదే మీకు ప్రత్యేకంగా గుర్తింపు కలిగి పదవులకు తప్పక దారితీసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి రాజకీయ నాయకులకు. అలాగే కళాకారులకు ఈ సంవత్సరంలో గురుబలము బాగుండటం చేత జీవితంలో ఉన్నత స్థితికి వచ్చేందుకు టీవీ సినీ రంగాల్లో ప్రయత్నము చేస్తున్న నటీనటులకు కానీ, దర్శకులు నిర్మాతలకు కానీ,
గాయని గాయకులకు కానీ, టెక్నీషియన్స్గా పనిచేసే వ్యక్తులకు కానీ, రచయితలుగా మంచి గుర్తింపు విజయాలతో పాటు వీటన్నిటికీ నూతన వరవడి కలిగే అవకాశము ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో కలగబోతుంది. అలాగే ఈ సంవత్సరంలో కళారంగానికి సంబంధించిన వారి ఆదాయము కూడా బాగుంటుంది. గృహ నిర్మాణాలు చేపడతారు, నూతన వాహనాలు సమకూర్చుకుంటారు. ఈ సంవత్సరంలో వ్యాపారస్తులకు ఉన్నతంగా ఉంటుంది. అన్ని రంగాలలో వ్యాపారస్తులు లాభదాయకముగా పొందే అవకాశము. అలాగే రీటైల్ హోల్సేల్ వ్యాపారస్తులకు మంచి అవకాశాలు ఉంటుంది. వెండి బంగారము నగల వ్యాపారస్తులకు కలిసి వచ్చే అవకాశము, వారి యొక్క ధరల గిట్టుబాటులో కూడా మంచి సహకారం ఉంటుంది. అలాగే విద్యార్థులు ఈ సంవత్సరంలో చదువు విషయంలో కూడా పై శ్రద్ధ అధికంగా ఉండి జ్ఞాపక శక్తితో కూడిన ఉద్యోగ విషయాల్లో పోటీ పరీక్ష విషయాల్లో కానీ పోటీతత్వముతో విజయాలు సాధిస్తారు. వారు అనుకున్న విద్యార్థులు మార్కుల విషయంలో కానీ, విదేశ ప్రయాణంలో కానీ, ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ, చదువుల విషయంలో కానీ ఈ సంవత్సరము వెనలేని కీర్తి తల్లిదండ్రులకు సంపాదించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ సంవత్సరంలో వ్యవసాయదారులకు లాభదాయకంగాతో పాటు కౌలు రైతులు కూడా అనుకూలమయ్యి చిన్న చిన్న రుణాలు కట్టుకొని ఒక ప్రశాంతతకు కూడిన వ్యవసాయం సాధించగలుగుతారు. అలాగే రెండు పంటలు లాభదాయకంగా పొంది గిట్టుబాటు ధర మనకి ప్రభుత్వ పరంగా కూడా వచ్చే అవకాశంగా ఉండి, రైతుల ద్వారా వారి యొక్క మనశ్శాంతిగా ఉండి వారి రేపటి ఉజ్వల భవిష్యత్తు బిడ్డల భవిష్యత్తుకి రైతులకు మంచి అవకాశాలు కనిపిస్తుంది. అలాగే చేపలు రొయ్యలు చెరువులు పెంచేవారికి, కోళ్ల ఫామ్స్ పెట్టే వాళ్లకు, అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులకు, స్త్రీలు చేసే వ్యాపారస్తులకు ప్రత్యేకమైన గుర్తింపు ఈ సంవత్సరము ఖచ్చితంగా కలుగుతుంది. అన్ని విధాలుగా మీదే పై చేయి అయ్యి కుటుంబంలో మీ పెత్తనము ఖచ్చితంగా సాగే అవకాశం ఉంటుంది. బంధువులు కూడా మీ యొక్క పనిని మంచి గుర్తింపు పొంది మీకు మంచి పేరు వచ్చే అవకాశము వస్తుంది ఖచ్చితముగా. అలాగే ఈ రాశివారు ఆస్తులు కూడా, వాహనాలు కానీ ఆస్తులు కానీ, నూతన వస్తువులు కానీ తీసుకుని సొంత గృహ నిర్మాణాలు చేసే ఉద్యోగ ప్రయత్నాల్లో చేస్తున్న వారికి ప్రమోషన్స్ కానీ ఇట్లా 10 రకాలుగా లాభదాయకమైన పనులు ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి ఖచ్చితముగా ఉండబోతుంది. అలాగే మొత్తం మీద ఈ సంవత్సరము చాలా తెలివితేటలు ఉండే వ్యక్తి ధైర్యముగా ఎటువంటి కార్యాలైనా ఎటువంటి పనులైనా మొదలు పెడితే తప్పక విజయం సాధిస్తాడు. ప్రత్యేకమైన దృష్టి సాగించండి, ఖచ్చితంగా ప్రతిఫలం పొందగలుగుతారు. కాబట్టి ఈ రాశి వారికి చేయవలసిన శాంతులు ప్రత్యేకంగా అంటే, గ్రహాలు కొన్ని అనుకూలంగా లేకపోవటం వల్ల ప్రత్యేకమైన పూజలు అనేది శివాలయాలు రుద్రాభిషేకము కానీ, పంచామృతాలతో అభిషేకం చేయించటము కానీ, వీలు కుదిరితే స్వామివారికి శ్రీశైల దర్శనాన్ని వెళ్ళి దర్శనము చేసుకొని వస్తే ఇంకా లాభదాయకంగా ఉంటుంది. ప్రత్యేకంగా వెళ్ళని వారు మీ యొక్క దగ్గరలో ఉండే దేవాలయాలకు వెళ్ళి మంగళవారం అయితేనేమో ఆంజనేయ స్వామిని ఆకుపూజ చేసి ప్రార్థన చేయండి, మంచి విశిష్టత పొందగలుగుతారు. ఉదయాన్నే లేచి సూర్య నమస్కారము చేసి మీ యొక్క గ్రహానుసారములు ఉన్నటువంటి లోపాలు కొంత ఆ సూర్యదేవుడు భగవానుడు వలన కొంత శాంతింపజేసి ఆరోగ్యము పైన, మనసు పైన, కుటుంబం పైన, వ్యాపార సంస్థల పైన గ్రహానుసారంగా లోపాలు కొన్ని ఉన్నా కూడా సూర్య నమస్కారం ద్వారా శాంతింపజేసి మీకు అన్నీ శుభకరంగా ఉండేటట్టుగా ఆశీర్వాదం ఇస్తారు. అలాగే ఈ సంవత్సరంలో ఈ రాశి వారు అన్ని విధాలుగా సక్రమంగా ఈ సంవత్సరం మొత్తం శుభముతో పాటు విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అవ్వాలని కోరుకుంటూ శ్రీకరం శుభకరం శుభమస్తు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.